నమస్కారం. దేశ రాజకీయాలను అంచనా వేయడంలో అసలు రాజకీయాలను అంచనా వేయడంలో ఒక తనదైన రీతిలో స్పందించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనాడు తెలంగాణ కోసం తన డిప్యూటీ స్పీకర్ పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన వాటిని చూస్తే ఇప్పటి వరకు అంతకుముందు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. రవాణా శాఖ మంత్రికి కూడా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేశారు. చివరికి మంత్రి పదవి లేకుండా కేవలం డిప్యూటీ స్పీకర్గా ఆయనకి ఇవ్వడం వల్ల ఆ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి రాలేదు. అట్లానే తెలంగాణ ఉద్యమం పట్ల ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా అంతకుముందు చెన్నారెడ్డిలు అంతకుముందు ఎట్లా మోసం చేశారు, అంతకుముందు 52 ముల్కీ ఉద్యమం మొత్తం ఈ మొత్తం ఉద్యమాన్ని అర్థం చేసుకున్న నాయకుడిగా తాను రాజకీయాలకి రావడమే కాకుండా రాజకీయాలు తనదైన మరబడులు తనదైన రీతిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖలో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీకి మంచి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, తీసుకొచ్చారు కూడా. తన పర్ఫార్మెన్స్ బాగా కరువు శాఖ మంత్రిగా 6 నెలలే ఉన్నా రవాణా శాఖ మంత్రిగా 1 టర్మ్ అంతా ఉన్నా కూడా ఆయన అనేక అద్భుతాలు చేసి చూపెట్టారు. అందులో తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టడం, తర్వాత వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు తెలంగాణలో టీఆర్ఎస్ గెలుచుకోవడం, ఆ తర్వాత 2004లో కాంగ్రెస్తోనే ఒత్తుకులు తెచ్చుకొని మరి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే కాకుండా రాష్ట్రంలో కేంద్రంలో తనదైన రీతిలో వాటా సంపాదించుకోవడం, తను అట్లాగే మన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇద్దరు ఎంపీలతో తాను నరేంద్ర ఇద్దరు గెలిచారు అప్పుడు ఇద్దరితో అక్కడికి కేంద్ర ప్రభుత్వంలో వాటా సంపాదించుకోవడం, దాంతోపాటు కింది స్థాయిలో 5 మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామి కావడం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి టీఆర్ఎస్ని చీల్చే ప్రయత్నంలో వారితో మెడిసికొట్టి కొద్ది రోజుల్లోనే మళ్ళీ రాజీనామాలు సమర్పించడం, అక్కడ కేంద్ర మంత్రిగా తాను ఇక్కడ రాష్ట్ర మంత్రులకు రాజీనామా చేయించడం, ఆ తర్వాత రాజీనామాల ద్వారా తెలంగాణపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామాలు ఎన్నికలు ఆ వ్యూహం ద్వారా అనేక రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పనడం, ఇదంతా చరిత్ర. చివరికి 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించినప్పటి నుంచి మొదటి 5 ఏళ్ళు చాలా పకడ్బందీగా తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఒక మునుపు ప్రకారం చేయడం, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద నీళ్లను నిధులను తీసుకురావడంలో పెద్ద ఎత్తున తనదైన రీతిలో ప్రవర్తించడం, అట్లాగే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అట్లాగే కొత్త సెక్రటేరియట్ ఇవన్నీ, అంటే రైతు బంధు, రైతు బీమా, ఇట్లా పథకాలు సంక్షేమం అభివృద్ధిని కలగలిపిన బడ్జెట్లను సమర్పించడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే మొదటి టర్మ్ పూర్తయిపోయిందో 2వ టర్మ్ మొదలయ్యే ముందు 2018లో అంటే 19లో పార్లమెంటుతో సహా జరగాల్సిన ఎన్నికలను ముందస్తు ఎన్నికలకు మార్చే క్రమంలో 2018 సెప్టెంబర్లోనే తన మన శాసనసభను రద్దు చేయడం, దాంతోపాటు అక్కడి నుంచి తన వ్యూహాలు గమ్మత్తుగా మారినాయి. 2019లో ఎప్పుడైతే 18లో తన శాసనసభను రద్దు చేశారో ఆయన వ్యూహం పూర్తి స్థాయి ఫలించింది. అంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే పార్లమెంట్లో మోడీ మాన్య అంటే జాతీయ స్థాయిలో మోడీ మాన్య అప్పటికే పెరిగిపోయింది కనుక అప్పుడు తను దెబ్బతింటాము, రాష్ట్రంలో తను అవసరం ఒక దశలో ఓడిపోతారేమో భయం పట్టుకొని ఈ 2 వేరువేరుగా వస్తువు బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినరా లేకుంటే బెదిరించారా లేకపోతే వారితో బతిమలాడుకున్నారా మొత్తం మీద అక్కడ 9 ముందు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కలవకుండా వేరుగా జరిపించుకునే ప్రయత్నం చేశారు. దాన్ని సఫలీకృతమయ్యారు, మొదటి వ్యూహం ఫలించింది. 2018లో అంతకంటే గతంలో 63 సీట్లు వస్తే 2014లో అసెంబ్లీలో 85 సీట్లతో రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే కొందరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకోవడం వాటి 105కు పోయింది, కేవలం మజ్లిస్ వాళ్ళు అట్లా కాంగ్రెస్ వాళ్ళు 6 మిగిలారు, బీజేపీ వాళ్ళు 1 మిగిలారు. తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి 2018 ఎన్నికల తర్వాత. ఇట్లా చూసుకుంటే 100కు పైగా సీట్లతో అప్రతిహతంగా పాలిస్తున్న తాను 2019 ఎన్నికల్లో మొదటిసారి తన రాజకీయ అంచనా తప్పింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఊహించింది ఏంటంటే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, దేశంలో బీజేపీ పార్టీకి కేవలం 200 సీట్లు కూడా రావు, మరి అప్పుడు మిగతా 200
డెబ్బై రెండు సీట్లు రావాలి కనుక ఆ మిగతా డెబ్బై రెండు తక్కువ పడితే అప్పుడు కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ప్రక్షాళన తమలాంటి పార్టీల ప్రభావం అవసరం మన మద్దతు అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్తో మోడీకి పనిపడుతుంది బీజేపీకి పనిపడుతుంది అని చెప్పి అంతకుముందు దాకా బీజేపీతో సఖ్యతనే ఉన్నాడు. అంత పెద్దగా విరోధము వైరుధ్యం కూడా లేదు. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా అంటే డిమానిటేషన్ బిల్లును సమర్థించారు. అట్లాగే చాలా వరకు అంటే బీజేపీ చేస్తున్న మొదటి ఐదేళ్లలో చాలా వరకు సమర్థించుకుంటూ వచ్చారు అన్ని వాళ్ళ అంశాలను కూడా. కానీ ఎప్పుడైతే తన అంచనా ఎక్కడ తప్పిందంటే 2019 ఎన్నికల్లో బీజేపీ తక్కువ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది, తమలాంటి పార్టీల చిన్న చితక పార్టీలతో వాళ్ళు పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తుంది, ఎన్నికల తర్వాత వాళ్ళు మద్దతు అడుగుతారు అనే ఒక అంచనా మొట్టమొదటిసారి విఫలమైంది. బీజేపీ అంతకంటే ముందు కంటే అంతకంటే బ్రహ్మాండంగా గెలుపు చేసి 303 సీట్లతో పార్లమెంట్లో అడుగుపెట్టింది. అసలు మిత్రపక్షాలు అవసరమే లేకుండా పోయింది, బయట పక్షాల అవసరమే అంతకన్నా లేదు. కనుక ఆ రకంగా తను సొంతంగా 303 మిత్రపక్షాలతో గడిస్తే 370 దాకా సీట్లను గెలుచుకొని అప్రతిహతంగా పాలించే ప్రయత్నం చేస్తుంది కూడా ఇప్పటిదాకా. అంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారు అంచనా ఎక్కడ తప్పిందంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి, వాళ్ళ మిత్రపక్షాలకు కూడా తక్కువ సీట్లు వస్తాయి, కలిపి తమ అవసరం పడుతుందన్న అంచనా తప్పింది. ఇక రెండోసారి మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మనకు పంజాబ్, అట్లాగే మణిపూర్, గోవా, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతుందని, పంజాబ్లో ఎట్లాగో బీజేపీ ఉనికి లేదు, మిగతా 3 రాష్ట్రాల్లో మణిపూర్ కానీ ఉత్తరాఖండ్ కానీ గోవాలో కూడా ఓడిపోవచ్చు, గెలిచినా కూడా అత్యవసర మెజార్టీ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయేమో, ఉత్తరప్రదేశ్లో మాత్రం తప్పనిసరి ఓడిపోతారు, అప్పుడు ఈ దేశవ్యాప్తంగా చక్కడం చెప్పొచ్చు అనే ఒక రెండవ ఆలోచన విశ్లేషణ ఆ ఊహాగానం ఏదైతే ఉందో అది కూడా గురితప్పింది. ఆ బాణం కూడా 2019 మొదటిసారి, 2022 మార్చిలో రెండవసారి గురితప్పింది ఆయన బాణానికి. దాంతో థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పక్షాలతో తాను ఫ్రంట్ కడదామనుకున్నది, అటు స్టాలిన్ని, ఇటు మమతా బెనర్జీని, ఇటు పక్క మనకు ఉద్ధవ్ ఠాక్రేను, అటు పక్క కేజ్రీవాల్ సంగతి వచ్చేకల భయపడుతున్నారు అని చెప్పానంటే కేజ్రీవాల్ ప్రభుత్వం కలిసి వస్తారా లేదా అని కూడా ఒకటి ఉన్న ఆలోచన ఉంది. ఆ రకంగా ఈ 4-5 ముఖ్యమంత్రులతో బీజేపీ ఇతర ముఖ్య నాయకులతో సంప్రదింపు చేయడమే కాకుండా వారి ద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాము ఢిల్లీలో చక్రం దింపొచ్చని ఆలోచించిండు. రెండవసారి మరో ఇప్పుడు ఈసారి కేసీఆర్ వ్యూహం విఫలమైంది, కేసీఆర్ ఆలోచన కూడా ఫలించలేదు. కనుక ఈ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 2 రోజులు అయిపోతున్నా కూడా ఎన్నికల రిజల్ట్స్ మీద ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ బీజేపీ ఎక్కడైనా దెబ్బతింటే మాట్లాడేవాడు, కనుక ఇప్పుడు ఆయన కేసీఆర్ మౌనానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మాట్లాడేది ఏమి ఉండదని చెప్పి భావిస్తున్నారు. అదే రకంగా ఆయన స్వల్ప అనారోగ్యం వల్ల ఆయన హాస్పిటల్కి పోవడం, ఇవాళంతా నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కొందరు మఠాధిపతులు పూజలు చేయడం, అట్లా చాలామంది టీఆర్ఎస్ శ్రేణులు కూడా పూజలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్న బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 100 సంవత్సరాలు బతకాలని కోరుకొని ప్రకటన ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే మొత్తం మీద రాజకీయాల శత్రువుతో ఉంటుంది కానీ సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా ఉండాలని నిరూపించారు. ఒక మంచి సాంప్రదాయానికి బండి సంజయ్ తెలు లేపారు. ఈ రకంగా చూసుకుంటే ఇవాళ 2 సార్లు కేసీఆర్ వ్యూహం గురితప్పింది. మరి అనుభవం పెరిగే కొద్దీ వ్యూహాలు ఇంకా పదునెక్కాలి, కానీ మరి ఎందుకు గురితప్పుతున్నాయి, మరి ఆయన తనదైన రీతిలో ఎందుకు స్పందించడం లేదు, తనదైన రీతిలో తాను ఎందుకు ఈ రాజకీయాలను అంచనా వేయలేకపోతున్నారు అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఎంత ఏమైనా తన వ్యూహాలు ప్రత్యేకమైనవి, కేసీఆర్ అనుకుంటే ఏదైనా సాధిస్తారని ఒక నమ్మకం ఉంది. బంగారు భారత్ గురించి పాటుపడే క్రమంలో ఈ 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో జరిగిన లోపాలను గురించి ఏ జరగాలని కోరుకునే క్రమంలో ఒక మంచి విజయంతోనే పోతున్నారు, కానీ రాజకీయాల్లో పరిస్థితులు కూడా అనుకూలించాలి, అదృష్టం కలిసి రావాలి. ఈ రెండు జరిగితేనే రాజకీయాలు రాణిస్తారు. మరి వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాలు రాణిస్తారా, లేకపోతే ఇట్లాగే వ్యూహరచన చేస్తున్న క్రమంలో విఫలమవుతారనేది కాలమే తెలుస్తుంది. నమస్కారం.